సుధీర్ బాబు గారిది అవసాన్ చేసిన తర్వాత వేటు సుధీర్ బాబు గారి హౌస్ చూపెట్టిన తర్వాత లోబో గారి అవసాన్ జాయినికి పోతున్నాం ఇప్పుడు లోబో గారి హౌస్ అంటున్నాం పదే పదే హౌస్ కాదు షాప్ షాప్ ఎక్కడ ఉంది ఏంటి అండ్ అక్కడ ఉండే షాపులో ఉండే పర్సన్స్ లోబో లోబోనా గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆయన చేసే బిగ్ బాస్ సీజన్ ఫైవ్లలో ఆయన ఎట్లా పార్టిసిపేట్ చేస్తున్నారు దాని గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆయన ఇచ్చే ఎంటర్టైన్మెంట్ గురించి ఎట్లా ఫీల్ అవుతున్నారు అదంతా మనం తెలుసుకుందాం అండ్ వెళ్తూ తవ్వాలి అలా ఇప్పుడు మనం ఏంటంటే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి వెళ్తున్నాం ఇక్కడ అంతా కొంచెం నీట్గా ఎట్లా అంటే కొంచెం అంతా వ్యూ బాగుంటుంది కదా కొంచెం రికార్డ్ చేద్దామని చెప్పేసి ఇట్లా రికార్డ్ చేస్తున్నా ఇప్పుడు మనం ఎస్ఆర్ నగర్ వెళ్ళాలి ఎస్ఆర్ నగర్ అంటే ఈడికెళ్ళి పొచ్చుడు దూరం అది దగ్గర అయితే ఏం కాదు కానీ ఇదంతా వ్యూ కొంచెం బాగుంటుంది రికార్డ్ చేస్తున్నా చూడండి వ్యూ ఎంత బాగుంటుంది అసలు పెద్ద ఇది సెల్టన్ ఫైవ్ స్టార్ హోటల్ అన్నమాట ఈ లెఫ్ట్ సైడ్లో అలా కనిపించేది అండ్ ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ ఐసిఐసి మొత్తం మేనేజ్మెంట్ మెయిన్ ముంబైలో ఒకటి ఉంది తర్వాత సెకండ్ ఇదే అంటారు మరి మనకు అంత ఐడియా లేదు ఐసిఐసి బ్యాంక్ అని రాసింది చూడండి పైన చాలా పెద్దది అది ఇప్పుడే సిగ్నల్ ఇచ్చి పెట్టింది ఇప్పుడు మనం ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇది దాటంగానే విప్రో సర్కిల్ దాకా వెళ్తాం వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అంటే లోపలంతా మనం ఈ రైట్ సైడ్లో అలా కనిపిస్తున్నాయి కదా ఇక్కడ లోపల రోడ్లలో వెళ్తే మొత్తం ఏదో వేరే ప్రపంచానికి వచ్చినట్టు ఉంటుంది నైట్ టైం అది కూడా లైట్లతో చాలా బాగుంటుంది ఇది బ్రాడ్కామ్ అంట ఎందుకు బ్రాడ్కామ్ నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఏవో చాలా చాలా ప్రొడక్ట్స్ వచ్చినాయి దానికంతా టెక్నికల్గా తర్వాత ఏమేమి చేస్తారో మనకు తెలియదు కానీ ఇది విప్రో అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ అలా చూసుకుంటే మెయిన్ మెనీగా చూపెడుతున్నా ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఇది గేట్ నెంబర్ 5 మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కార్లు 5th ఫ్లోర్ 7th ఫ్లోర్ దాకా కూడా పోతాయి ఇందులో చూడండి ఇగో ఒకటి సెకండ్ 2 3 4 5 5th ఫ్లోర్ దాకా కార్లు పోతాయి లిఫ్ట్లలోకి వెళ్ళి అంత పెద్దగా ఉంటాయి ఇగో కనిపిస్తున్నాయి చూడండి ఆల్రెడీ మీకు కార్లు ఈ గోప్రో వ్యూలో కనిపిస్తుందా లేదా అని ఇట్లా 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 గ్యాప్ గ్యాప్ ఉన్నాయి కదా అవన్నీ కార్ పార్కింగ్ అన్నమాట ఫిఫ్త్ ఫ్లోర్ దాకా ఉన్నాయి ఇది చూడండి ఐక్య మీకు అందరికీ తెలిసిందే కాకపోతే నేను ఇప్పుడు ఐక్య దగ్గరికి వచ్చిన కాబట్టి సార్ చూపిద్దామనిపించింది అండ్ మన చాలా బ్యాడ్ న్యూస్ అది నాకు చెప్పాలని కూడా లేదు మన సాయిధరం తేజ్ అన్న మొన్న బైక్ యాక్సిడెంట్ అయింది కదా అగో అక్కడనే చూడండి అక్కడ ఇప్పుడు యూటర్న్ తీసుకున్న తర్వాత చూపెడతా మీకు ఆగరు వాళ్ళు దెబ్బ ఉరుక్కొని వస్తూనే ఉంటారు సిగ్నల్ పడ్డది అబ్బా ఇప్పుడు చూస్తున్నారు కదా దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ అక్కడ బ్లూ రేక్స్ కనిపిస్తున్నాయి ఈ చెట్లు ఇక్కడ ఇక్కడనే మన సాయిధరం తేజ్ అన్న పడ్డారు మొన్న అది నిజంగా చాలా బ్యాడ్ న్యూస్ అది నాకు చెప్పాలని కూడా లేకుండే ఎందుకంటే ఇట్లా ఇదే రోడ్లలో పోతున్నా కాబట్టి ఇక సరే చెప్దాము అని చెప్పి చెప్తున్నా అండ్ తొందరగా అన్న కోలుకోవాలి మంచిగా అయిపోయి మళ్ళా మనకందరికీ మంచి మంచి సినిమా తీయాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటా ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి అండ్ చాలా మంచి మనిషి కూడా సో సాయిధరం తేజ్ అన్న నువ్వు తొందరగా రికవర్ అయ్యి మంచిగా అవుతావని మా అందరికీ గట్టి నమ్మకం అండ్ అదే ట్రూ కూడా సో మంచిగా కోరి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు నాకు ఒకటి షార్ట్ కట్ రోడ్ ఉండే ఆ షార్ట్ కట్ రోడ్లోకి వెళ్ళి వెళ్తే షార్ట్ కట్ రోడ్లోకి వెళ్ళి వెళ్తే నేను ఇంకా కొంచెం దెబ్బని వెళ్ళిపోవచ్చు కాకపోతే నేను ఇట్లెందుకు వచ్చున్నాను అంటే ఇప్పుడు నేను చాలాసార్లు చూపెట్టిన చాలా బ్లాగులలో మళ్ళా చూపెడదామనిపించింది ఏంటంటే ఈ రైట్ సైడ్ అలా కోయినూర్ ఐటీసీ కోయినూర్ హోటల్ కనిపిస్తుంది కదా అంటే ఇందులో రూమ్స్ రెంట్కి కూడా ఇస్తారు మనకి బయట రూమ్స్ దొరుకుతాయి కదా లాడ్జ్లాగా అట్లా
రూమ్స్ రెంట్కి కూడా ఇస్తారు. ఒక్క రూమ్కి వచ్చేసి ఎంత మీకు 5 లాక్స్ 6 లాక్స్ పర్ మంత్ ఉంటుందండి. ఎందుకంటే నా ఫ్రెండ్కి తెలిసిన ఒక ఆయన ఉంటాడు అందులో, సింగపూర్ నుంచి వచ్చినుండే ఆయన అందులో 6 మంత్స్ ఏమున్నాడు 7 లాక్స్ 6 లాక్స్ పర్ మంత్. చూడండి ఇది కేబుల్ బ్రిడ్జ్, ఈ వ్యూ చూపెట్టడానికోసమే నేను మీకు ఈ వ్యూని చూపెట్టడానికోసమే ఇట్లా కేబుల్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి వచ్చిన. లేకుంటే ఇట్లా షార్ట్ కట్ రోడ్ ఉంటే అట్లా వెళ్ళిపోవచ్చు, కానీ ఈ వ్యూ చూపెడదామని చెప్పేసి ఇట్లా వచ్చిన. ఈడ రోడ్ల మీద బండిలని ఆపనియరు, ఎందుకంటే యాక్సిడెంట్లు చాలా అవుతాయి ఈడ, ఆగి సెల్ఫీ తీసుకుంటారు ఇది తీసుకుంటారు అని చెప్పేసి ఎవరిని ఆగనియరు. అండ్ అయినప్పటికీ ఒకసారి ఇట్లా నిలబడి నేను చూపెడతా మీకు. చూడండి మంచిగా మనకేందంటే బోటింగ్ అవుతుంది, బోటింగ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. టూరిస్ట్ ప్లేస్ లాగా చేసేసారు అదంతా, దుర్గం చెరువునంతా. ఇది రైట్ సైడ్లలో కనిపించేది అంబేద్కర్ యూనివర్సిటీ అన్నమాట. ఎవరైనా ఓపెన్ డిగ్రీ రాయాలనుకుంటే మీరు అసలు ఏం చదువుకోకపోయినా పర్లేదు, మీరు 10 తరగతి పాస్ అవ్వాలని లేదు, ఇంటర్లో పాస్ అవ్వాలని లేదు, ఏం లేదు. మీకు ఒకవేళ చదువుకోవాలి అనే ఆశ ఉంటే మీరు డైరెక్ట్ డిగ్రీ రాయొచ్చు, అది అంబేద్కర్ యూనివర్సిటీలలో. సో అంబేద్కర్ యూనివర్సిటీ కేబుల్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. మీరు ఎవరైనా చదువుకోవాలని ఉంటే, ఎవరైనా చూసినా 10 మందిలలో ఒకళ్ళకి చదువుకోవాలని ఉన్నా అంబేద్కర్ యూనివర్సిటీ మీకు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే ఫ్రీగా అదిగడం అలా మీకు ఏంటంటే, ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక టెస్ట్ పెడతారు, వాళ్ళు ఒక ఎగ్జామ్ పెడతారు. మీరు అప్లై చేసిన తర్వాత నేను డిగ్రీ చదువుకోవాలని నాకు ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మీరు వెళ్ళి మీరు మీ ఏదైనా ఒకటి ఐడెంటిటీ కార్డు ఇట్లాంటిది ఇట్లాంటివి చూపెట్టేసి నేను అసలు చదువుకోలేదు నాకు ఇప్పుడు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి మీరు ఈసేవ అమౌంట్ ఎంత 246 ఎంత అమౌంట్ ఉంటుందో అది కట్టేస్తే మీరు అడ్మిషన్ కన్ఫర్మ్ అయిపోతుంది. దాని తర్వాత 1 మంత్ తర్వాత మీకు ఒక ఎగ్జామ్ పెడతారన్నమాట ఎక్కడైనా ఒక కాలేజీలలో. అది మీరు పాస్ అయినారనుకోండి డిగ్రీ స్టూడెంట్గా అంతే, ఇంకేం చెప్పేది లేదు. ఇప్పుడు మనం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్కి చేరుకున్నాం, సిగ్నల్ వాడ్డది. అండ్ ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళా చూపెడతాం మీకు. ఇప్పుడు ఇందిరానగర్ సిగ్నల్కి చేరుకున్నాం, మనం ఇడికి వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే ఇసుగూడ చెక్ పోస్ట్ వెళ్తుంది, కృష్ణానగర్. ఇది వంటే చూడండి పాపం, దానికి సరిగా ఫుడ్ పెట్టట్లేనట్టున్నారు, పాపం అంతా సొట్ట అయిపోయింది. ఆల్మోస్ట్ ఇక్కడికి రానికి నాకు 1 అవర్ టైం పట్టింది బైక్ మీద అది కూడా. ఎందుకంటే ట్రాఫిక్ గట్టిగా ఉన్నది కొన్ని చోట్లలో. అట్లట్లా చేసి మొత్తానికైతే వచ్చిన ఆల్మోస్ట్. ఇప్పుడు మనం అరే రోడ్ బంద్ చేసిన అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాము. ఇసుకు కూడా బస్ స్టాండ్ ఇది, ఇడికి వెళ్ళాను. ఆ ముందల రోడ్ బంద్ చేసిరు, ఇట్లా గల్లీలా పంటి పోతున్నా. ఈడ కూడా జామ్ ఉందా ఏంది గొప్పదేశ వినాయకును కూర్చోబెట్టినట్టున్నారు, వెహికల్ పోతాయా లేదా అని డౌట్ వస్తుంది. ఫుల్ జామ్ ఉంది కదా ముందల, అసలు వెళ్ళడానికి ఆప్షనే లేదు. ఏదో జరుగుతున్నట్టు ఉంది ఆడ, ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ జామ్ ఉంది. అనవసరంగా చేరుకున్నానేమో. ఇప్పుడు మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి వెళ్ళాలి నేను లోబాన షాప్కి అంటే చాలా టైం పడుతుంది, నేను లోపలికి వెళ్తున్నా. ఎందుకంటే మళ్ళీ అలా వెళ్ళి అక్కడ సాయిబాబా గుడి ఏదో పార్క్ ఉంటుందా, బా పార్క్ పేరు కూడా మర్చిపోయినా ఏంటో, పార్క్ పేరు ఏదో ఉంటుంది. ఇక
కృష్ణకాంత్ పార్క్. కృష్ణకాంత్ పార్క్ అట్లకి వెళ్ళి సాయిబాబా గుడి కాడికి వెళ్ళి మళ్ళా కళ్యాణ్ నగర్ సిగ్నల్ కాడికి వెళ్ళి రావాలి నేను. అదంతా ఎందుకు వచ్చినా లోలే అని చెప్పేసి లోపల లోపలికి వెళ్ళి వెళ్ళిపోతున్నా. కాబట్టి షాపు వచ్చేసి ఎస్ఆర్ నగర్లోనే ఉంటుంది. పక్కన ఏమైనా ప్లేస్ ఉంటే ఇప్పుడు వెళ్తున్నా కదా ఎట్లాగో, నాకు కూడా తెలియదు పక్కన ఏమేమి ప్లేస్ ఉన్నాయని చెప్పేసి ఇక నేను చెప్తా. ఇట్లా వచ్చినా ఏడొచ్చినా నేను ఓకే ఇంకా చాలా దూరం వెళ్ళాలి, అయితే ఈ గల్లీలో వెళ్ళాలి. యాక్చువల్లీ ఇది వే టు లోబో అన్న షాప్ కాదు, వే హంట్ టు లోబో అన్న షాప్ అన్నమాట. ఎందుకంటే నాకు ఏడ ఉన్నదని ఐడియా లేదు, కాకపోతే ఒక లొకేషన్లో ఉంది అనేది ఐడియా ఉంది. మనకి మినిమం క్లారిటీ లేకపోతే వెళ్ళలేము కదా ఎక్కడికైనా. పలానా ప్లేస్లో ఉందని అయితే గుర్తు, కానీ నాకు తెలిసి ఇక్కడ ఎప్పుడు వస్తుంది ఒప్పులు ఇదే నా ఎంత కంపెనీస్. ఇది కాకపోవచ్చు మేబీ, నాకు చూసినట్టు గుర్తు కానీ ఏడ చూసినా అనేది గుర్తు వస్తలే సరిగా. వచ్చేసినానండి, వావ్ కరెక్ట్ కరెక్ట్ వచ్చేసిన. ఇగో లోబో అన్నది అయితే షాప్ ఇది చూసిరుగా, బయట బోర్డు ఉంది అంతా. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో అలా కనిపిస్తుంది లోబాన్ హౌస్, లోబాన్ ఆఫీసు షాపు అన్నీ ఇవే. లోపల స్టాఫ్ ఉన్నారు కానీ వాళ్ళని మాట్లాడమంటే మాట్లాడతలేరు, సిగ్గుపడుతున్నారు. అరే మాకు కెమెరా ఫేస్ చేయలేదన్న ఎప్పుడు, ప్లీజ్ ఏమనుకోకండి అని చెప్తున్నారు. కాబట్టి నేను ఇంకా ఏం తీయాలి. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా, నస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇట్లాగే సపోర్ట్ చేస్తుండండి. మళ్ళా మంచి వీడియోతో మీ ముందుంటే అప్పటిదాకా. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.